శ్రీశైలం ఒక మహాపుణ్యక్షేత్రం. అయితే శ్రీశైలంలో శివలింగం ఎందుకు అంత చిన్నగా ఉంటుందో తెలుసుకుందాం. శ్రీరాముడు రావణాసుని వధించిన తర్వాత శ్రీరాముడికి బ్రహ్మరక్ష పాపం తగులుతుంది. అయితే ఆ పాపం పోగొట్టుకోవడానికి రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేస్తాడు. మిగతా పాపం పోగొట్టుకోవడానికి శ్రీశైలాన్ని దర్శనం చేసుకోవాలనుకుంటాడు. అప్పుడు శివుడు శ్రీశైలం పర్వతం మీద ధ్యానం చేస్తూ ఉంటాడు. అప్పుడు నారదుడు శివుడి దగ్గరికి వెళ్ళి శ్రీరాముడు మిమ్మల్ని దర్శనం చేసుకోవడానికి వస్తున్నాడని చెప్తాడు. శ్రీరాముడు వెంట కనబడద్దని భూమి లోపలికి వెళ్ళిపోతుండగా అప్పటికే శ్రీరాముడు చేరుకుంటాడు. అక్కడే శివుడిని దర్శనం చేసుకుంటాడు. అప్పటికే కొంత శివలింగం భూమి లోపలికి వెళ్ళిపోగా మిగిలినది ఇప్పుడు పూజలు అనుకుంటుంది. అందుకే శ్రీశైలంలో శివలింగం అంత చిన్నగా ఉంటుంది. అండ్ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.